ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు బాధితులు తమ సమస్యలను అడిషనల్ ఎస్పీ ఎదుట మొరపెట్టుకున్నారు. బాధితులు అందించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం చేయాలని సిహెచ్ సౌజన్య అధికారుల్ని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 105 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. అయ్యా, నా పేరు బీరం సుభాష్ చంద్రారెడ్డి. మాది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ. నేను దానికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మిత్రులైనటువంటి శివకుమార్ రెడ్డి మరియు ప్రసన్న అలియాస్ ఏం పేరు సుమన వాళ్ళు విన్నవించుకున్నది ఏమంటే, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, అధికారుల యొక్క దురాగతాలకి, రాజకీయ నాయకుల యొక్క చీరలకి మేము బలైపోయాము అని అనికేపల్లి నుంచి వచ్చారు. అనికేపల్లి గ్రామంలో కాటా వెంకురెడ్డిని, ఒక కోటీశ్వరుడు భూస్వామి, ఆయన ఏకాగ్రిగా ఆ ఇంట్లో ఉండడం జరిగింది. ఆ ఇంట్లో వంట మనిషిగా విరియమ్మ మరియు ఒలికల వెంకటేశ్వర్లు అనికపల్లిలో వాళ్ళ ఇంటిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు సడన్గా ఆరోగ్యం బాగలేదని నెల్లూరు అపోలో హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఆయన ఏకైక వారసుడైనటువంటి దత్తుపుత్రుడైన శివకుమార్ రెడ్డిని పిలిపించి, అయ్యా, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేక మీ పెదనాన్న హాస్పిటల్లో ఉన్నాడు, అర్జెంటుగా రమ్మన్నారు. వచ్చాడు. వచ్చిన తర్వాత రెండు రోజులు ఆయనే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మద్రాసుకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇంట్లో 14 లక్షల డబ్బులు ఉన్నాయి, 2 కేజీల బంగారు దాకా ఉంది, తర్వాత దేవాలయం కట్టడానికి 6 ఎకరాలు అమ్మాము, 170 లక్షల రూపాయలు ఉంది, దాన్ని ఎవరిని నమ్మద్దు, కాబట్టి నువ్వు ఆ బంగారు ఆ పిల్లలకి పెట్టుకొని నా వారసుడిగా ఆ ఇంటికి దీపం పెట్టమని అడగడం జరిగింది. సరే అని వాళ్ళని అడిగితే, ఆ తాళం చెవులు వంటామి దగ్గర ఉన్నాయి కాబట్టి పోయేసి 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి తిరుపతిలో ట్రీట్మెంట్ తీసుకొని, మరుసటి రోజు కొద్ది రోజుల తర్వాత ట్రీట్మెంట్ బాగైనాక అనికపల్లికి వెళుతూనే 2 రోజులు చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ దూర బంధువులైనటువంటి ఆ 170 లక్షల రూపాయలు తీసుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చి హడావిడిగా ఈ రాఘవరెడ్డి రంగారెడ్డి అనే వాళ్ళు కరమంత్రాలు చేయడం జరిగింది. ఆ తర్వాత అమాయకంగా ఆ ఇంట్లోనే ఉంటూ ఉన్నారు వీళ్ళు. ఆ వీరునామాలు, ఆస్తిపత్రాలు, ఆయన అప్పు చేసినటువంటి ఇచ్చింటారు కదా, వాళ్ళ దగ్గర 60 లక్షల రూపాయలు పత్రాలు ఉంటే ఆ సిద్ధగాళ్ళు ఆ పత్రాలు తీసుకొని మీ ఇవ్వకుండా వాళ్ళే వాడుకోవడం జరుగుతుంది. ఇచ్చిన వాళ్ళు ఆ పత్రాలు తీస్తే మేము డబ్బులు ఇస్తామంటున్నారు. ఆ పత్రాలు తర్వాత ఆ విలేజ్లో ఒక పెద్ద మనిషి దగ్గర పెట్టుకొని దొంగ వీరునామాలు సృష్టించి వంట మనిషికి కొంత, సిద్ధగాళ్ళకి కొంత ఆస్తులు రాసుకోవడం జరిగింది. ఈయనకు సంబంధించినటువంటి వీరునామాలో ఉన్నటువంటి ఆస్తిని కూడా దొన్ననీయకుండా ఆ ఇంట్లో కూడా ఉండకుండా చంపుతామని బెదిరించి వాళ్ళను వీధిలో పడేయడం జరిగింది. వాళ్ళు ఏడ్చుకుంటూ ఈరోజు నా దగ్గరికి రావడంతో అధికారులు దీని మీద చర్య తీసుకొని ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సరైనటువంటి న్యాయం చేయకపోతే మేము రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ధర్నా చేసి ఆయనకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాం. జై హింద్. నా పేరు సుమన. మేము మా అనికేపల్లిలో ఉంటున్నాము. అనికేపల్లిలో మా మామయ్య గారు కాటా వెంకరెడ్డి, ఆయన హాస్పిటల్ అనారోగ్యంగా ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ కొద్ది రోజులు నెల్లూరు హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఒక 15 డేస్ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 1 డే ఇంటి దగ్గరే ఉన్నారు. మరుసటి 26th చనిపోయారు ఉదయాన్నే. ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగారు డబ్బులు అవన్నీ పత్రాలు అవన్నీ తీసుకొని వాళ్ళు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయారు. కానీ మీకు సంబంధం లేదంటున్నారు. కానీ మేము వారసులమే మేము. కానీ అవన్నీ మాకు న్యాయం జరిగేటట్లు చేయాలని న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. దేవాలయానికి
ఆ నగరాలు అమ్మి వాళ్ళు డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంకా కట్టలేదు. అడిగితే కడతామంటున్నారు కానీ కట్టట్లేదు. అవి కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్. Adishankara Group of Institutions, MAC A+, MBA Autonomous Institution, All India GATE ranks 23, 64 and 87, 17 gold medal winners in JNTU year results, 10 Pratibha Awards by Government of AP, All recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, about 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE D. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, ఏపీ సెట్, ఐసెట్ కోడ్, ఎస్ఏఎన్కే. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గూడూరు.